ఇక్కడ రీజన్స్ చెప్పడం అనేది మనకి చాలా చాలా అవసరం డైలీ లైఫ్లో. ఖచ్చితంగా మనం ఎప్పుడు రీజన్స్ చెప్తుంటాం, ఎందుకంటే అది మనకు అవసరం. వెల్, ఇక్కడ చూడండి, నేను ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఐ లైక్ హర్, ఆమె అంటే నాకు ఇష్టం, ఎందుకంటే ఆమె నిజాయితీగా ఉంటుంది, ఆమె నిజాయితీ పరురాలు కాబట్టి నాకు ఆమె అంటే ఇష్టం అని చెప్తున్నాను. సో ఇక్కడ ఐ లైక్ హర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఓకే. సింపుల్గా లైక్స్ గురించి చెప్పినప్పుడు ఈ విధంగానే చెప్తాం కదా, ఐ లైక్ హర్ బికాస్ షీఈస్ ఆనెస్ట్, అంటే ఆమె నిజాయితీ పరురాలు కాబట్టి ఆమె అంటే నాకు ఇష్టం. ఓకే, ఇంకా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చూడండి, అతను వెళ్ళాలనుకున్నాడు కాబట్టి వెళ్ళాడు అని చెప్తున్నాను. ఇక్కడ చూద్దాం, మరి ఈ వెంట్ దేర్, సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోయిన విషయం కదా. హీ వెంట్ దేర్, దేర్ అంటే అక్కడికి, వెంట్ అంటే వెళ్ళిండు అని, పాస్ట్ వర్బ్ నెంబర్ టూ. గో అనేది వర్బ్ నెంబర్ వన్ అయితే ఇది వర్బ్ నెంబర్ టూ. హీ వెంట్ అంటే అతను వెళ్ళిండు. ఎక్కడికి? దేర్, అక్కడికి వెళ్ళిండు. ఎందుకు అంటే బికాస్ హీ వాంటెడ్ టు. వాంటెడ్ టు అనేది కూడా పాస్టే. వెళ్ళాలనుకున్నాడు, అతను వెళ్ళాలనుకున్నాడు కాబట్టి వెళ్ళాడు అని. సో మీరు కూడా ఈ వెర్షన్లో చాలా సెంటెన్సెస్ చెప్పొచ్చు, ఎందుకంటే ఐ సెడ్ బికాస్ ఐ వాంటెడ్ టు సే, నేను చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పాను. ఐ డిడ్ ఇట్ బికాస్ ఐ వాంటెడ్ టు, నేను చెయ్యాలనుకున్నాను కాబట్టి చేశాను. ఓకే, ఈ విధంగా. సో మీరు కూడా చాలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు ఆఫ్ యువర్ ఓన్. ఎనీవే, షీఈస్ హియర్ బికాస్ షీ నీడ్స్ మై హెల్ప్, అంటే ఆమెకి నా సహాయం అవసరం ఉంది కాబట్టి ఆమె ఇక్కడ ఉంది అని చెప్పడం. షీఈస్ హియర్, ఓకే, బికాస్ షీ నీడ్స్ మై హెల్ప్. షీ నీడ్స్ ఎస్ యాడ్ చేస్తున్నాం, తెలుసు కదా, సింగులర్, ఒకే పర్సన్ తర్వాత వచ్చిన వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, రైట్. షీఈస్ హియర్ బికాస్ షీ నీడ్స్ మై హెల్ప్, ఆమెకి నా సాయం అవసరం కాబట్టి ఆమె ఇక్కడ ఉంది అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ కెంట్ హెల్ప్ యూ బికాస్ ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను నీకు సాయం చేయలేను. లేదా ఐ కెంట్ హెల్ప్ యూ అంటే నేను నీకు సాయం చేయలేను, ఎందుకంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బు లేదు. ఈ విధంగా కూడా చెప్తాం. వెల్, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ ఫెయిల్డ్ బికాస్ హీ డిడ్ంట్ స్టడీ, అతను ఫెయిల్ అయ్యిండు ఎందుకంటే అతను చదవలేదు. హీ డిడ్ంట్ స్టడీ వెల్ అంటే అతను బాగా చదవలేదు కాబట్టి ఫెయిల్ అయ్యిండు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హీ ఫెయిల్డ్ అనేది సింపుల్ పాస్ట్, అతను ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే బికాస్ హీ డిడ్ంట్ స్టడీ వెల్ అంటే అతను బాగా చదవలేదు కాబట్టి. ఇంకా మీ డైలీ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఐ డిడ్ంట్ లిఫ్ట్ యువర్ ఫోన్ బికాస్ ఐ పుట్ ఇట్ ఇన్ సైలెంట్ మోడ్, నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే ఐ పుట్ ఇట్ ఇన్ సైలెంట్ మోడ్ అంటే దాన్ని సైలెంట్లో పెట్టాను అందుకే నేను లిఫ్ట్ చేయలేదు అని. వెల్, ఐ వాజ్ ఆన్ బైక్ లేకపోతే ఐ వాజ్ ఇన్ ట్రాఫిక్, ఓకే, అదర్వైజ్ ఐ డిడ్ంట్ లిఫ్ట్ యువర్ కాల్ బికాస్ ఐ వాజ్ ఇన్ ట్రాఫిక్, నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే నేను ట్రాఫిక్లో ఉన్నాను కాబట్టి. ఈ విధంగా చెప్తాం. See, I didn't come to school because I got a fever. నేను స్కూల్కి రాలేదు ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది కాబట్టి. సో లైక్ దిస్ యూ క్యాన్ బి గివింగ్ రీజన్స్, యూ క్యాన్ బి మేకింగ్ సో మెనీ సెంటెన్సెస్ టు గివ్ రీజన్స్ బై యూజింగ్ బికాస్. ఇది ఉపయోగించి మీరు రీజన్స్ని ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, వెల్, ఇంకొక వెర్షన్ కూడా చూద్దాం. బికాస్ ఆఫ్ అంటే ఆ కారణంగా, అందువల్ల అని చెప్పేటువంటి ఒక కాంటెక్స్ట్లో బికాస్ ఆఫ్ ఉపయోగించడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే విల్ బి గెటింగ్ ద క్లారిటీ. ఓకే, లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూస్తే కనుక ఐఆమ్ హియర్ అంటే నేను ఇక్కడ ఉన్నా బికాస్ ఆఫ్ యూ, నీ వల్లే నేను ఇక్కడ ఉన్నా, లేదా నీ కారణంగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ యూ. అదేవిధంగా మనం చాలాసార్లు చెప్తాం చూడండి, ఐ మీన్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ యూ, లేదా జస్ట్ బికాస్ ఆఫ్ యూ అంటే నీ వల్లనే, జస్ట్ బికాస్ ఆఫ్ అంటే నీ వల్లనే అని చెప్పడానికి. ఐ మీన్ దిస్ పొజిషన్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ, నీ వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నా. ఐ మీన్ సచ్ అ వరస్ట్ పొజిషన్ జస్ట్ బికాస్ ఆఫ్ లవ్, లవ్ కారణంగానే నేను ఇంత వరస్ట్ పొజిషన్లో ఉన్నాను అని చెప్తుంటారు కదా, లైక్ అట్లాంటి సిచ్యువేషన్లో చెప్పినప్పుడు కూడా ఈ విధంగా. నీ వల్లనే అంటేనేమో జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఓకే, వెల్, ఐఆమ్ హియర్ బికాస్ ఆఫ్ యూ అంటే నీ కారణంగా, నీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి. అదేవిధంగా వీఆర్ లేట్ బికాస్ ఆఫ్ రెయిన్,
వర్షం కారణంగా మేము లేట్ అయ్యాము. వీఆర్ లేట్ బికాస్ ఆఫ్ రెయిన్, ఇన్సెసెంట్ రెయిన్ అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. ఎనీవే ఇక్కడ వీఆర్ లేట్ అంటే మేము లేట్ అయ్యాము బికాస్ ఆఫ్ రెయిన్, రెయిన్ కారణంగా లేట్ అయ్యాము. ఇక్కడ మీరు చాలా వెర్షన్స్లో ఉపయోగించవచ్చు. బికాస్ ఐఎమ్ లేట్ బికాస్ ఆఫ్ హెవీ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ కారణంగా నేను లేట్ అయ్యాను. లేకపోతే ఐఆమ్ లేట్ బికాస్ ఆఫ్ యునో వాట్ డూ వీ కాల్ రెయిన్ అండ్ యునో సో మెనీ రీజన్స్ యూ కెన్ గివ్. వర్షం కారణంగా నేను లేట్ అయ్యాను, ట్రాఫిక్ కారణంగా లేట్ అయ్యాను, ఈ విధంగా. ఓకే వెల్, అదేవిధంగా బికాస్ ఆఫ్ కరోనా నో వన్ ఈజ్ కమింగ్ అవుట్. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఆల్సో ఇట్ క్యాన్ బి యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, కరోనా వల్ల ఎవ్వరూ బయటికి రావట్లే, కరోనా కారణంగా ఎవ్వరూ బయటికి రావటం లేదు అనేది సెంటెన్స్. సో నేను ఏ విధంగా చెప్తున్నా, బికాస్ ఆఫ్ కరోనా నో వన్ ఈజ్ కమింగ్ అవుట్. ఎవ్వరూ బయటికి రావట్లేదు అంటే నో వన్ ఈజ్ కమింగ్ అవుట్, ఈ విధంగా. ఇక్కడ మనం దీన్ని చాలా వెర్షన్స్లో చెప్పవచ్చు. ఐఎమ్ టాకింగ్ బట్ నో వన్ ఈజ్ లిస్నింగ్, అంటే నేను మాట్లాడుతున్నా కానీ ఎవ్వరూ వినట్లే, ఎవరూ కేర్ చేయట్లే, నో వన్ ఈజ్ కేరింగ్. ఓకే, ఈ విధంగా మనం చాలాసార్లు యూజ్ చేయొచ్చు ఇది. వెల్, ఎనీవే కరోనా కారణంగా ఎవరూ బయటికి రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ కరోనా నో వన్ ఈజ్ కమింగ్ అవుట్. ఓకే, ఇట్లా. అలాగే ఇక్కడ చూద్దాం, వ్యాక్సిన్ లేట్ అవుతోంది ఎందుకు? బికాస్ ఆఫ్ యునో ద క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ కారణంగా ఇట్ టేక్స్ సమ్ టైమ్ యూజువలీ. అయితే టైం పడుతుంది కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి మనం ఏ విధంగా చెప్తామంటే, వ్యాక్సిన్ బీయింగ్ డిలేడ్ బికాస్ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్స్, అంటే క్లినికల్ ట్రయల్స్ కారణంగా కరోనా వైరస్ లేట్ సారీ కరోనా వ్యాక్సిన్ లేట్ అవుతోంది. ఎవ్రీ కంట్రీ ఈజ్ ట్రయింగ్ టు ఇన్వెంట్ ద కరోనా వ్యాక్సిన్ వ్యాక్సిన్. వెల్, ఇట్స్ బీయింగ్ డిలేడ్ బికాస్ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ కారణంగా అది లేట్ అవుతోంది, జాప్యం ఆలస్యం అవుతోంది అని చెప్పడానికి. వెల్, ఇక్కడ వ్యాక్సిన్ ఈజ్ బీయింగ్ డిలేడ్ అని చెప్తాము. ఎనీవే వ్యాక్సిన్ బీయింగ్ డిలేడ్ ఈజ్ ఓకే యాజ్ వెల్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. వ్యాక్సిన్ ఈజ్ బీయింగ్ డిలేడ్ బికాస్ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్స్. ఇక్కడ ఈజ్ కూడా వితౌట్ ఈజ్ కూడా మనం ఓకే ఇట్ కెన్ బి సెడ్. ఎనీవే వ్యాక్సిన్ ఈజ్ బీయింగ్ డిలేడ్ బికాస్ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ కారణంగా వ్యాక్సిన్ లేట్ అవుతోంది అని చెప్పడానికి ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. ఓకే వెల్, లెట్స్ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు కూడా చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ యువర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. మీ యూట్యూబ్ ఛానల్ కారణంగా మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. లేదా బికాస్ ఆఫ్ యువర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. మీ యూట్యూబ్ ఛానల్ కారణంగా, మీ యూట్యూబ్ ఛానల్ వల్ల మేము ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము అని చెప్పడానికి. సో ఈ విధంగా. ఓకే గైస్,